ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 17వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి మనము చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు కూడా పరీక్షన్ మహారాజు ధర్మాన్ని అంటే ధర్మదేవతని ప్రశ్నించారు. ఎవరు నీకు ఈ పరిస్థితిని కలిగించారు? ధర్మదేవతని భూదేవుడు ఇద్దరిని కూడా ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. అయితే మరి వీళ్ళు ఏం సమాధానం చెప్పారు? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఏమని సమాధానం చెప్పారు? వీళ్ళిద్దరూ కూడా ఏం సమాధానం చెప్పారు అంటే, ఇది మా పూర్వ కర్మ ఫలితం. ఏదైతే ఇప్పుడు మేము అనుభవిస్తున్నామో ఇదంతా కూడా మాకు పూర్వ కర్మ ఫలితం. ఎవరి వలన ఇది కలిగింది అని చెప్పటము అంటే మేము చెప్పలేము, అది నువ్వే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు వాళ్ళందరికీ వాళ్ళే ఏమీ చేయరు. కర్మ ఫలితాలకి అనుగుణంగా భగవంతుడు మనకిస్తారు తప్ప ఏదైనా కానీ మనమే వాటిని మన కర్మలతోటి మనం కొని తెచ్చుకున్నటువంటివే తప్ప ఏది కూడా ఎవరు స్వతహాగా ఏది చేయరు. అంతా కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నారు. భగవంతుడి యొక్క నిర్దేశానుసారమే మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి అలానా వాళ్ళ వలన మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం చెప్పటము అనేటువంటిది మాకు కష్టం అనేటువంటి విషయాన్ని ధర్మదేవత భూదేవత ఇద్దరు కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇది విన్న తరువాత మరి పరీక్షన్ మహారాజు ఎలా స్పందించారు? ఏ విధంగా ధర్మదేవతకి భూదేవతకి కలిగినటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నారు? తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఎడ పరీక్షన్ మహారాజు యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఏం చేశారు? శిక్షించారా, లేకపోతే మరణదండన వేశారా, లేదా క్షమించి వదిలేశారా? ఏం చేశారు అనేటువంటిది ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, 21వ శ్లోకం రమేష్ ప్రభుజీ. సూత ఉవాచ, రమేష్ ప్రభు, సునాముఖి రమేష్ ప్రభు, శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, 1వ అధ్యాయం ప్రభుజీ, 1వ స్కందం 17వ అధ్యాయం. హైమతి మాతాజీ చదవండి. ఆ బుక్ నా దగ్గరలే. హైమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతున్నా. ఏవం ధర్మే ప్రవధతి సా సమ్రాణ్ ద్విజ సప్తమా. ఏవం ధర్మే ప్రవదతి సా సమ్రాట్ ద్విజ సత్తమః. సమాహితేన మనసా విఖేదః పర్యచష్టతం. సమాహితేన మనసా విఖేదః పర్యచష్టతం. హరే కృష్ణ ప్రభు. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత పలుకులను ఆకర్ణించిన పరీక్షణ్ మహారాజు సంతుష్టుడై దోషరహితముగా ఇట్లు సమాధానం మొసగెను. భాష్యము, ధర్మదేవత పలికిన వచనములు తత్వముతోను జ్ఞానముతోను నిండియుండెను. దుఃఖిత యొక్క వృషభము సామాన్యమైనది కాదని పరీక్షణ్ మహారాజు అవగతము చేసుకుని దాని పలుకులచే అతడు సంతుష్టుడయ్యను. భగవన్ నియమములందు నిష్ఠాంతే ఎవ్వరును తాత్విక సత్యములను అన్వయించుచు అట్టి విషయములను పలుకుజాలరు. పరీక్షణ్ మహారాజు సైతము సమాన జ్ఞానవంతుడైనందున సందేహములు గాని దోషములు గాని లేకుండా తగిన రీతిగా సమాధానము నొసగెను. హరే కృష్ణ ప్రభు. దండ. ఓకే, సో ఇప్పటి వరకు పరీక్షన్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి ధర్మదేవత సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత సమాధానం ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అయితే ఆ సమాధానాన్ని విన్నటువంటి పరీక్షన్ మహారాజు దోషరహితంగా సమాధానం ఇస్తున్నారు, దోషరహితంగా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు అంటే, ఏ వ్యక్తినైనా సరే ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఆ వ్యక్తి ఎలా సమాధానం చెప్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానం ఎంత అనేటువంటి విషయం మనము చెప్పొచ్చు.
వాళ్ళు సమాధానం చెప్పేటువంటి విధానంతో వాళ్ళలో గొప్పతనం ఏంటి? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత జ్ఞానవంతులు, ఎంత భక్తులు, ఎంత అభక్తులు, ఎంత మూర్ఖులు అనేటువంటి విషయం కూడా మనము ప్రశ్నలతోటి ప్రశ్నించి వాళ్ళు చెప్పేటువంటి సమాధానంతో మనము తెలుసుకోవచ్చు. ధర్మదేవత ఏదైతే ఇప్పుడు సమాధానం చెప్పారో ఆ సమాధానాన్ని బట్టి మరి పరీక్షిత్ మహారాజుకి అర్థమైపోవాలి ధర్మదేవత స్థాయి ఏంటి, ఒక వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత యొక్క స్థాయి ఏంటి, స్థాయి ఏమిటి, సో ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారు అనేటువంటి విషయం పరీక్షిత్ మహారాజుకి అర్థమైపోయి ఉండాలి. అందుకనే దానికి ఇప్పుడు జ్ఞానవంతుడు అనేటువంటి విషయంలో సందేహము అనేటువంటిదే లేదుగా పరీక్షిత్ మహారాజుకి. ఎవరు? ఆ ధర్మదేవత, అంటే వృషభము. అందుకనే ఇప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నారన్నమాట. ఏమిస్తున్నారో చూద్దాం. రమేష్ ప్రభుజీ రాజోవాచ రాజోవాచ ధర్మం భ్రివీషి ధర్మజ్ఞా ధర్మోసి వృషరూపదృక్. ధర్మం ప్రవేశి ధర్మజ్ఞా ధర్మోసి వృషరూపృత్. యదధర్మ కృతస్థానం సూచకస్యాపి తద్భవేత్. యదధర్మ కృతస్థానం సూచకస్యాపి తద్భవేత్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. రాజు సమాధానం ముసుగను, ఓ వృషభ రూపుడా, నీవు ధర్మము యొక్క సత్యమును ఎరిగి ఉన్నావు. అధర్మను వర్తుడైన వానికి ఉద్దేశింపబడిన గతి అధర్మ వర్తునని గుర్తించిన వానికి కూడా ఉద్దేశింపబడినడి నియమము ప్రకారం పలుకుటను బట్టి నీవు ధర్మదేవతను తప్ప అన్యుడు రాజాలకు. చదవండి భాష్యం చదవమంటే రోజు భాష్యం శ్రీ గృహపాద్ జయ శ్రీ గృహపాద్. భగవద్ఆజ్ఞ లేనిది ఎవడను సుహృత్తు గాని లేదా కలతను కలిగించేవాడు గాని కాబోడని భక్తులు నిర్ణయము. కనుకనే భక్తుడైన వాడు ఎవరిని కూడా అట్టి కర్మలకు ప్రత్యక్ష కారణముగా భావింపడు. కానీ ఈ రెండు పరిస్థితులు ఎందును లాభము కాని నష్టము కాని భగవానుడు ఒసగనదే కనుక దానిని అతడు భగవత్ ప్రసాదముగా భావించును. లాభ విషయమునందు దానిని భగవత్ ప్రసాదముగా భావించుట సాధారణమైనను, కష్ట నష్టములందు మాత్రము భగవానుడు ఏ విధముగా తన భక్తులపై అంతటా కరుణారహితుడై గొప్ప కష్టమునకు గురి చేసినని సందేహమునకు గురియగుట మాత్రము సర్వసాధారణ విషయము. అజ్ఞానులైన వారిచే సిలువేయబడి క్రీస్తు బాహ్యముగా గొప్ప కష్టమునకు గురి అయినప్పుడు అతడు అట్టి దుర్మార్గుల యొడ క్రోధమును కోనలేదు. అనుకూలమైన దానిని కాని లేదా ప్రతికూలమైన దానిని కాని అంగీకరించడి విధానమిదియే. ఈ కారణముననే అధర్మ వర్తనని వలనే అతనిని గుర్తించేవాడు కూడా పాపియేనని భక్తుడు భావించును. కనుకనే భక్తుడు తనకు కలిగడి ఎదురు దెబ్బలన్నింటినీ భగవత్ కరుణచే సహించుకును. పరీక్షణ మహారాజు ఈ విషయము గమనించినందునే వృషభ రూపమున ఎదుట నిలిచినది ధర్మదేవత తప్ప వేరొకరు కాదని గుర్తించగలిగను. అనగా శ్రీకృష్ణుని సమస్తమనందు గాంచుడి భక్తునకు నామమాత్ర కష్టము కూడా భగవత్ ప్రసాదమే కనుక అతనికి దుఃఖమనదియే లేదు. దేశాది నేతల ఎదుట ప్రతి ఒక్కరూ అటువంటి ఫిర్యాదులు చేయట సదా సాధారణమైనను, కలిపురుషులతో తాము హింసింపబడినట్లు భూవృషభములు రాజు ఎదుట ఫిర్యాదు చేయలేదు. వృషభము యొక్క ఈ అసాధారణ నైజమును బట్టి అది నిక్కుమగా ధర్మదేవతయేనని పరీక్షిత్తు నిర్ణయించుకునేను. ఎలయన ఆ విధముగా వేరెవ్వరును ధర్మ సూక్ష్మమును ఎరగజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పరీక్షిత్ మహారాజుకి వృషభ రూపంలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి నువ్వు ధర్మదేవత అయి ఉండాలి, ఇంత చక్కగా ధర్మ నియమాలు తెలిసినటువంటి వ్యక్తులు ఉండడము అనేటువంటిది కష్టం. ఒకవేళ నువ్వు ఇంత చక్కగా ధర్మ నియమం మాట్లాడుతున్నావు అని అంటే తప్పకుండా నువ్వు ధర్మదేవతమే అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగారు పరీక్షిత్ మహారాజు. అది పరీక్షిత్ మహారాజులో ఉన్నటువంటి గొప్పతనం. పరీక్షిత్ మహారాజు ఒక వ్యక్తి మాట్లాడగానే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని అంచనా వేయగలడు. ధర్మదేవత చెప్పినటువంటి నియమము ఏదైతే ఉందో ఆ నియమాన్ని గనక మనం చూసినట్లయితే
ప్రతి ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ కృష్ణ భగవానుని చూడగలగడము అనేటువంటిది ఏదైతే ఉందో అది భక్తుడు మాత్రమే చేయగలడు. వాళ్ళకి ఎదురయ్యేటువంటి కష్టాలు కానీ వాళ్ళకి ఎదురయ్యేటువంటి సుఖాలు కానీ ఏదైనా సరే కృష్ణుడి యొక్క కృపగానే భావిస్తారు. మరి కష్టాలు వస్తే కృప ఏంటండి? కష్టాలు కలగడానికి కృపగా ఎలా భావించాలి? కష్టాలు కలుగుతున్నాయి అని అంటే అది మనల్ని భగవంతుడు శిక్షిస్తున్నారు కాబట్టి మనకి కష్టాలు కలుగుతున్నాయి. సుఖాలు అంటే మనకి భగవంతుడు కృప చూపిస్తున్నారు కాబట్టి మనకు సుఖాలు వస్తున్నాయి అని అనుకోవచ్చు. నిజానికి ఒక భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఒకవేళ తనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టము అనేటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే, పూర్వపు పాపకర్మల ఫలితంగా నాకు ఈరోజు ఈ కష్టం వస్తుంది అని అనుకుంటాడు. దానికి ఎవరిని నిందించడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఎవరైనా సరే నిందించేటువంటి పరిస్థితుల్లో ఉంటే, అంటే ఈరోజు మనకి ఏదో ఒక కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఈరోజు మనం తట్టుకోలేనటువంటి ఒక విషయం జరిగింది, దానికి కారణం ఏమిటి అని మనం ఎవరినో ఒకళ్ళని నిందించామనుకోండి, అంటే మనం శుద్ధ భక్తులం కాదు అని అర్థం. ఒక శుద్ధ భక్తుడైనటువంటి వాడు తనకు కలిగినటువంటి పరిస్థితికి ఎవరిని కూడా కారణంగా చేయడు. శుద్ధ భక్తుడి ఆలోచన విధానం, నా కర్మలకి అనుగుణంగా నాకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఇంకా అదృష్టం బాగుంది, భగవంతుడి కృప నా మీద ఉంది కాబట్టి ఎంతో నష్టం జరగాల్సింది, ఎంతో కష్టం జరగాల్సింది, ఎంతో కష్టానికి గురి అవ్వాల్సినటువంటి నాకు ఏ కొద్దిపాటి కష్టంతోనో భగవంతుడు తీసేశారు. దీనివల్ల నాకు జరిగినటువంటి లాభం ఏమిటి అని అంటే, పూర్వపు కర్మ నశించిపోతుంది. మనం భగవద్గీత చదువుకున్నప్పుడు కర్మని అశాశ్వతమైనటువంటి విషయంగా మనము నేర్చుకున్నాము. కర్మ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కర్మ ఫలితాన్ని అనుభవించిన వెంటనే కర్మ అనేటువంటిది జీరో అయిపోతుంది. కాబట్టి అలాంటి కర్మ పోతుంది అనేటువంటి భావనలో భక్తులు ఉంటారు. మరి ఏ భక్తుడికైనా కావాల్సింది ఏముంది? సంచిత కర్మలన్నీ జీరో అయిపోతున్నాయి. ప్రారంభ కర్మ అనేటువంటిది లేకుండా అయిపోయేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది. అంటే భవిష్యత్తులో మనం ఎలాంటి కర్మ ఫలితాలని అనుభవించకుండా ఉండాలి అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా మనము అనుభవించి తీరాలి. ఇప్పుడు అది ఏదో ఒకరోజు అనుభవించి తీరాలి. భగవంతుడికి శరణాగతుడైనప్పుడు భగవంతుడు వాటిని మనల్ని చాలా చిన్నవిగా తీసేస్తారు. ఏ విధంగా అంటే, ఒక పుత్రుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, అది తండ్రి అయితే ఏం చేస్తాడు? వెంటనే తండ్రి శిక్షిస్తాడు. కొడుకు చేసినటువంటి తప్పుకి తండ్రి శిక్షించడానికి అవసరమైతే కొడతారు, లేకపోతే తిడతారు, లేకపోతే గట్టిగా మాట్లాడతారు. అంటే చేసిన తప్పును అలా వదిలేయరు. మరి అదే ఆ పుత్రుడు చేసినటువంటి తప్పుని తల్లి రక్షించాలి అని అనుకున్నారనుకోండి, తండ్రి నుంచి తల్లి పుత్రుడు చేసినటువంటి తప్పుని ఏంచి కాపాడాలి పుత్రుణ్ణి అని అనుకున్నారనుకోండి, ఎప్పుడైతే తండ్రి రియాక్ట్ అవ్వబోతున్నారో, తండ్రి రియాక్ట్ అవ్వడానికంటే ముందు తల్లి రియాక్ట్ అవుతుంది. తల్లి రియాక్ట్ అయ్యి తండ్రి ముందు యాక్షన్ చేసినట్టు రెండు దెబ్బలు వేసేస్తుంది పిల్లాన్ని, చిన్నగా కోపం చూపించేస్తుంది. సరే ఎవరో ఒకళ్ళు చూపించారు కదా కోపం అని తండ్రి తనకి వచ్చినటువంటి కోపాన్ని మొత్తాన్ని అణుచుకుంటారు. సరే తల్లి చూపించేసింది కదా కోపం, ఇంకా తల్లి రెండు దెబ్బలు కూడా వేసింది కదా, ఇంకా చాలే అనుకుంటారు, ఇంకా కొట్టకూడదు అనుకుంటారు. అంటే ఎప్పుడైతే మనము శరణాగతులం అవుతామో తల్లిదండ్రులకి, తల్లి ఏం చేస్తుంది? శిక్షించినట్లు యాక్షన్ చేస్తుంది, కానీ యాక్చువల్గా శిక్ష తగలేదు. అదే కనుక ఆ యాక్షన్ చేయలేదనుకోండి, తండ్రి ద్వారా గట్టిగా పడతాయి. సో అలా గట్టిగా పడకుండా చిన్నగా పడేసి వాడిని ఆ సందర్భం నుంచి రక్షించేస్తుంది తల్లి. అదేవిధంగా భగవంతుడు ప్రకృతి నియమాల ప్రకారంగా మనకి రావాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఆ కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఆ ఫలితాలని ప్రకృతి నియమాలకు లోబడి అనుభవించక ముందే భగవంతుడు చిన్నగా ఒక దెబ్బేసి తీశారు. ప్రకృతి నియమం ఏమనుకుంటుంది? అయిపోయింది, వాడి కర్మ ఫలితం అయిపోయింది అని అనుకుంటుంది. అంటే మరి భక్తుడు దీన్ని వరంగానే భావించాలిగా, భక్తుడు తప్పకుండా దీన్ని వరంగానే భావిస్తాడు. అంటే మన అందరికీ చూడటానికి భక్తుడు కూడా కష్టపడుతున్నాడు, భక్తుడికి కూడా కష్టాలు వస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ భక్తుడి యొక్క భావన ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు నన్ను తక్కువలో తప్పించేశారు. కొంతమందికి వాళ్ళకి రావాల్సినటువంటి కర్మ ఫలితాన్ని నిద్రలో కలలా తీసేస్తారు భగవంతుడు.
కళలో కూడా మనం చాలా బాధపడతాం. కళలో కూడా మనకి చాలా ఒక కఠోరమైనటువంటి కఠినమైనటువంటి ఒక పరిస్థితిని కలిగించేస్తారు భగవంతుడు. అలా కలిగించేయడం వలన కళలోనే మనం పడాల్సినటువంటి బాధలన్నీ పడిపోయి నిద్రలేసేసరికి మన కర్మ ఫలితం కూడా పోతుంది. సో భగవంతుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అలా కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మనము భగవంతుడికి నచ్చిన బిడ్డల్లా ఉంటే, భగవంతుడికి భక్తులుగా ఉంటే, భగవంతుడిని ప్రేమిస్తే ఇది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అంటే ఇప్పుడు వాళ్ళకి కలిగినటువంటి కష్టానికి ఎవరిని నిందించట్లేదు. వృషభదేవుడు కానీ, వృషభము రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత కానీ, గోమాత రూపంలో ఉన్నటువంటి భూదేవి కానీ ఎవరిని నిందించట్లేదు. కాబట్టి మీరు శుద్ధ భక్తులు, కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. బహుశా మీరు నువ్వు వృషభాన్ని ఉద్దేశించి నువ్వు ధర్మదేవతమే అయి ఉండాలి, అంత గొప్పగా నువ్వు ధర్మనియమాలను మాట్లాడావు కాబట్టి అని వృషభాన్ని ఉద్దేశించి పరీక్షిత్ మహారాజ్ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23వ శ్లోకం రామారావు ప్రభుజీ. మళ్ళీ శ్రీమతీ ఎన్నో శ్లోకం మా ప్రభుజీ? 23. 23 రెడీగా లేకపోతే వేరే వాళ్ళు చదువుతారు. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. మళ్ళీ శ్రీమతీ మీరు చదవండి. అథవా దేవ మాయా నూనం గతి రగోచరా. అథవా దేవ మాయా నూనం గతి రగోచరా. చేతసోపచ సచ్చాపి భూతానామితి నిశ్చయః. చేతసో వచన సచ్చాపి భూతనామితి నిశ్చయః. కనుకనే భగవాన్ శక్తులు అచింత్యమైనవిగా వర్ణింపబడినవి. ఎవరను వాటిని మనోకల్పన ద్వారా గాని లేదా తర్కము ద్వారా గాని అంచనా వేయి జాలలేదు. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు అసలైన కర్తయ్యని నిశ్చయముగా నెరిగినప్పటికీ భక్తుడు ఎందులకే కర్తని గుర్తించరాదనే సంశయం ఇచ్చట ఉదయింపవచ్చును. మూలకర్తని ఎరిగి ఉండి కర్త ఎవరో తెలియనట్లుగా ఎవరును నటింపరాదు. ఈ ప్రశ్నకు సమాధానంగా భగవానుడు సైతం కర్మలకు ప్రత్యక్షముగా బాధ్యుడు కాడని తెలుసుకొనవలసి వచ్చును. ఏలైనా సమస్తము ఆ దేవదేవునితో నియమింపబడిన మాయాశక్తి అనగా భౌతిక శక్తి ద్వారానే నిర్వహింపబడుచున్నది. అట్టి మాయాశక్తి సదా శ్రీకృష్ణ భగవాని పరమాధిపత్యమును గుర్చి జీవునకు సందేహములు కలగజేయుచుందును. భగవదాజ్ఞ లేనిది ఏది జరగబోదని నిశ్చయముగా ఎరిగినను మాయాశక్తి కారణమున తాను సందేహములతో చుట్టుముట్టబడుతును. ధర్మదేవత ఎరిగి ఉన్నందున పరమ కారణమును గుర్చి ప్రస్తావించ యత్నించలేదు. ఇటువంటి సందేహము కలి మరియు మాయాశక్తి ప్రభావం వలనే కలుగుచుండను. మాయాశక్తి కారణమునే కలియుగ ప్రభావమున మరింత వృద్ధి నొందినది. దాని పరిమాణము అనిర్వచనీయమైనది. శ్రీకృష్ణ ప్రభు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని అంచనా వేయటము అనేటువంటిది సాధ్యం కాదు. పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు భగవంతుడి యొక్క శక్తిని అంచనా వేయటం కూడా సాధ్యం కాదు. ఎవరైనా భగవంతుడి యొక్క శక్తి ఇంత, భగవంతుడి యొక్క శక్తి అంత, భగవంతుడు ఇలా, భగవంతుడు అలా అని ఎవరైనా సరే మనోకల్పనలు చేశారు అని అంటే మాత్రం అలాంటి మనోకల్పనలు చేసినటువంటి వాళ్ళ యొక్క తర్కము ద్వారా భగవంతుడిని అంచనా వేయటం అనేటువంటిది అసలే సాధ్యం కాదు. భగవంతుడికి అమోఘమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఎప్పుడు ఏ శక్తిని ప్రదర్శించాలో ఆ శక్తిని అప్పుడు ప్రదర్శిస్తారు. మనకి గుర్తుందండి, భగవంతుడు సృష్టిని కార్యకారణ సృష్టి చేసేటప్పుడు ఒక శక్తిని ప్రదర్శించారు. ఏం శక్తి అది గుర్తుందా ఎవరికైనా? కార్యకారణ సృష్టిని చేస్తున్నప్పుడు, కారణ సృష్టి నుంచి కార్య సృష్టిగా మారుస్తున్నప్పుడు భగవంతుడు ఒక శక్తిని ప్రదర్శించారు. ఆ శక్తి పేరు బిభ్రశక్తి. గుర్తుందా? ఆ బిభ్రశక్తి ఏం చేస్తుంది? మూలకాలన్నింటినీ కలుపుతుంది. ఆ కలిపేటువంటి శక్తి అంటే భగవంతుడు లీలల్లో కూడా తన శక్తిని ప్రదర్శిస్తారు. అనేక లీలలు చేసినప్పుడు అనేక శక్తులు ప్రదర్శిస్తారు. అంటే శక్తి ప్రదర్శనము అంటే బల ప్రదర్శనం కాదు. శక్తి ప్రదర్శనము అంటే అది ఆ సమయంలో అది ఎలా జరగాలో జరిగేలా చేయటం కూడా, అది కూడా శక్తి ప్రదర్శన. ఇప్పుడు మనం చూస్తే దామోదర లీలలో కూడా భగవంతుడు శక్తి ప్రదర్శన చేశారు. భగవంతుడు చేసినటువంటి శక్తి ప్రదర్శన ఏమిటి? యశోదామాత శ్రీకృష్ణుణ్ణి ఒక తాడుతో బంధించాలి అనుకుంటే బంధించలేకపోయింది. అంటే అక్కడ బలం చూపించారా భగవంతుడు? తను ఉన్నవాడు ఏమైనా లావైపోయాడా?
లాభం లేదు. ఎన్ని తాళ్ళు ముడివేసినా కానీ యశోదామాత కృష్ణుడికి బంధించలేకపోయింది. మరి ఆ శక్తి ఏంటి? భగవంతుడు చూపించినటువంటి ఆ శక్తిని అంచనా వేయడము అనేటువంటిది ఎవరితరమన్నా అవుతుందా? ఎవరికి సాధ్యం కాదు. అది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక శక్తిని ప్రదర్శించారు. ఎప్పుడైతే భగవంతుడు తన వేరొక శక్తిని ప్రదర్శించారు, ఆ శక్తి ఏమిటి? సరే యశోదమ్మ చాలా కష్టపడుతుంది, పాపం ఆమె మీద కరుణను చూపిద్దాము అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు తను ఆ తాడుతోటి కృష్ణుణ్ణి బంధించగలిగింది. అంటే యశోదామాత శ్రీకృష్ణుడిని తాడుతో బంధించలేకపోయినా భగవంతుడి యొక్క శక్తి ప్రదర్శనే. యశోదామాత శ్రీకృష్ణుని తాడుతో బంధించినా కానీ భగవంతుడి యొక్క శక్తి ప్రదర్శనే. ఆ తర్వాత ఇంకొక శక్తి ప్రదర్శించారు. ఏంటి? ఆ రోటికి కట్టేస్తే రోటిని లాక్కొని వెళ్ళి మరి ఆ రోటి బరువు ఎంత, ఆ రోలికి కట్టినటువంటి తాడు యొక్క శక్తి ఎంత, ఆ రోలు ఆ తాడు రెండు కూడా ఏ రెండు చెట్లనైతే పడేసాయో ఆ రెండు చెట్లకి కనుక పట్టి లాగితే తాడు తెగిపోతుంది, రోలు విరిగిపోతుంది. కానీ తాడుకి ఏమన్నా అయిందా? తాడుకి ఏం కాలేదు. రోటికి ఏమన్నా అయిందా? రోటికి ఏం కాలేదు. రోటి బలం కంటే కూడా ఎక్కువ బలాన్ని కలిగినటువంటి రెండు చెట్లని పడేశారు అదే రోటితో లాగి. మరి అంటే అందులో రోలు యొక్క గొప్పతనం ఉందా, భగవంతుడి యొక్క శక్తి ఉందా? అంటే ఆ రెండు చెట్లు కింద పడే అంతగా తాడు పట్టుకొని గట్టిగా లాగితే తాడు తగ్గుతుందా, చెట్టు కింద పడుతుందా? భగవంతుని శక్తి వల్లే కాలేదంట. మనము కనుక ఒకవేళ అలాంటి పనులు చేసామనుకోండి, మనం అలాంటి పనులు చేస్తే తాడు తెగిపోతుంది లేకపోతే రోలు పగిలిపోతుంది. కానీ భగవంతుడు చేశారు కాబట్టి తాడుకి రోలుకి ఏమీ కాకుండానే చెట్లు కింద పడ్డాయి. ఓకే, అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఓకే, కాబట్టి భగవంతుడి యొక్క శక్తిని అంచనా వేయటము అనేటువంటిది మనం ఎవరికీ సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జరిగిందో భగవంతుడు కారణంగానే జరిగింది. ఆ విషయాన్ని ధర్మదేవత ఒప్పేసుకున్నారు. అయితే భగవంతుడు కారణంగానే జరిగింది కరెక్టే, కానీ భగవంతుడు ఏమి ఊరికి ఇవ్వరు. భగవంతుడు ఎందుకు ఇస్తారు? మన కర్మలకి అనుగుణంగా మనకి ఏ ప్రతిఫలాన్నైనా ఇస్తారు. మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి సుఖానికి ప్రతి కష్టానికి కారణం భగవంతుడే. కానీ ఆ భగవంతుడు మన యొక్క కర్మల గణన చేస్తూ ఉన్నారు, కర్మలకి అనుగుణంగానే మనకి ఇస్తున్నారు. కాకపోతే ఏ జన్మలోనో చేసిన కర్మ గురించి మనకు తెలియదు, ఈ జన్మలో ఇంతకు ముందు చేసినటువంటి కర్మ గురించి మనకు తెలియదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అని అంటే మన కర్మల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము అనేటువంటి భావనలో లేకుండా మనము వేరే వాళ్ళని కారణంగా చూపిస్తూ వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతులై భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను కనుక మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు తెలుస్తుంది మనకి మనము మనమే మన 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 పరిస్థితికి మనమే కారణము అనేటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. రామారావు ప్రభుజీ రెడీయా మీరు? హరే కృష్ణ ప్రభు. 24వ శ్లోకం, 24 కదా. ఓకే, 24వ శ్లోకం. తపస్సౌచం దయా సత్యం ఇతి పాదా కృతే కృతాః. తమసౌచం దయా సత్యం ఇతి మాదా కృతే కృతాః. ధర్మా సైస్త్రయో భగ్నా స్మయ సంఘమధైస్తవ. అధర్మాం సైస్త్రయో భగ్నా సంఘమధైస్తవ. సత్యయుగమున తపస్సు, కుచిత్వము, దయా, సత్యములని నాలుగు నియమముల ద్వారా నీ నాలుగు పాదములు సుస్థాపితములై ఉండెను. కాని గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల రూపమున విజృంభించిన అధర్మం వలన నీ మూడు పాదములు భగ్నమైనట్టుగా గోచరిస్తున్నది. భాష్యం చదవనా ప్రభుజీ? ఒక్క నిమిషం. సో ధర్మము, ధర్మదేవత ఇప్పుడు మూడు పాదాల మీదనే ఉన్నారు కదా, సారీ ఒక పాదం మీదనే ఉన్నారు. అంటే మూడు పాదాలు నశించిపోయాయి. మూడు పాదాలు నశించి ఒక పాదం మీద ధర్మం అనేటువంటిది నడుస్తుంది. అంటే ఆ వృషభ దేవత ఒకే ఒక పాదం మీద ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్క పాదం మీద కూడా ఉన్నారు అంటే యాక్చువల్గా ధర్మము అంటే నాలుగు పాదాల్లో ఉండాలి. ఏమిటి ఆ ధర్మం అంటే? తపస్సు, శుచిత్వము, దయా, సత్యము అనేటువంటివి నాలుగు పాదాలు. ఇప్పుడు ఆ లక్షణాలు అనేటువంటివి ఇప్పుడు లేవు. ఎందుకు అంటే అవి ఎలా పతనం అవుతాయి?
తపస్సు అనేటువంటిది ఎలా పతనం అవుతుంది, తర్వాత శుచిత్వము అనేటువంటి దాన్ని ఎలా కోల్పోతాం, దయని ఎలా కోల్పోతాం, సత్యసంధతని ఎలా కోల్పోతాము అనేటువంటి దాన్ని ఇక్కడ ఇచ్చారు. చూడండి, గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేటువంటి లక్షణముల రూపమున విజృంభించినటువంటి ధర్మము, విజృంభించినటువంటి ధర్మము వలన నీ మూడు పాదములు భగ్నమైనట్లుగా గోచరించుచున్నది. సో స్త్రీ సాంగత్యం వల్ల శుచిత్వం పోతుంది. ఓకే, తర్వాత మదము, మదము వలన ఏం పోతుంది, మధము మత్తు పదార్థాల వల్ల తపస్సు, మత్తు పదార్థాల వల్ల తపస్సు, మత్తు పదార్థాల వల్ల తపస్సు. తర్వాత గర్వము, మధము అని ఇచ్చారు ఇక్కడ. సో కాబట్టి ఈ రెండు వల్ల మిగిలినటువంటి రెండు పిల్లర్స్ కూడా పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఒక్క పిల్లర్ మీదనే ఉంది. మనకి భాష్యం చదువుదాము. భాష్యంలో ఇంకా ప్రపదల వారు మనం మనం మామూలుగా తెలుసుకున్నటువంటి ఏంటి, మత్తు పదార్థాల స్వీకారం వల్ల ఏం జరుగుతుంది, తపస్సు, తపస్సును కోల్పోతుంది. ఓకే, తపస్సు అంటే మనము, తపస్సు అంటే ఏంటి, మనం తీసుకునేటువంటి శారీరక అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అసౌకర్యాల వలన మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి. అది అందుకు మనం చేసేటువంటి ఏ పనైనా సరే, ఏ అసౌకర్యమైనా సరే అది తపస్సు. ఎప్పుడైతే మనము తమోగుణంలో ఉంటామో ఇంకా ఏం తపస్సు చేస్తాం, ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి చెందుతాం, సాధ్యం కాదు. కాబట్టి మనం ఎప్పుడైతే మత్తు పదార్థాలను తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి తపశక్తి పోతుంది, తపోగుణం అనేటువంటిది పోతుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది ప్రభుజీస్, కొంచెం మ్యూట్ చేసుకోవడానికి. ఓకే, ఆ తర్వాత ఇక స్త్రీ సాంగత్యం వల్ల మనలో శుచిత్వము అనేటువంటిది పోతుంది, జూదము వలన సత్యసంధత పోతుంది. తర్వాత జంతువద వల్ల దయ, జంతువద వల్ల దయ అనేటువంటిది మనం, మాంస భక్షణ వల్ల దయ, జంతువద, సారీ మాంస భక్షణ జంతువద రెండు వస్తే కదా ప్రభుజీ, ఎస్ రెండు ఒకటే. ఓకే, భాష్యం నేను చదువుతాను, కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. జీవుడు ఎంతగా మోహకారకమగు మాయ యొక్క ఆకర్షణకు ఎరయవునో అంతే శాతములో మాయాశక్తి అతనిపై ప్రభావమును చూపు. మిడుతలు మిరుమిట్లు గొలిపిడి వెలుగుకు ఆకర్షమై ఆకర్షితమై అగ్నికి ఎరయగుచుండును. అదేవిధంగా భ్రాంతి అనడి అగ్నికి ఎరయగునట్లుగా బద్ధజీవులను భౌతిక శక్తి సదా ఆకర్షించుచుండు. కనుకనే మాయకు బద్ధజీవులు ఎరకారాదనియు, పైగా వారు దాని నుండి బయటపడవలననియు వైదిక శాస్త్రము హెచ్చరిక చేయుచున్నది. మనము క్రమముగా వెలుగులోనికి నడవలేలే గాని అంధకారంలోనికి కాదని వేదములు హెచ్చరించుచున్నవి. భౌతిక శక్తి యొక్క మాయా ప్రభావమును తరించుట అత్యంత కష్టతరమని స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయమును హెచ్చరించి ఉన్నాడు. కానీ ఆ దేవదేవుడు సంపూర్ణంగా శరణుచొచ్చిన వాడు ఆ కార్యమును సాధించగలడు. అంటే మాయాశక్తి కూడా భగవంతుడి యొక్క ఒక శక్తి. ఓకే, సో మాయాశక్తి ఏమి భగవంతుడిని అన్యంగా స్వతంత్రంగా ఉన్నటువంటి శక్తి ఏం కాదు. అంటే మాయాశక్తి అంటే ఎవరు, దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరైతే ఉన్నారో, అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతి నియమాల ప్రకారంగా మనం అందరం కూడా శిక్షింపబడుతున్నాం. ప్రకృతి ద్వారా మనకి శిక్షలు అనేటువంటివి వస్తున్నాయి. అయితే మరి ప్రకృతి ఏమన్నా స్వతంత్రంగా పనిచేస్తుందా అంటే స్వతంత్రంగా ఏం పనిచేయట్లేదు. ప్రకృతి శక్తి కూడా భగవంతుడి యొక్క శక్తియే. కాబట్టి ఈ భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి మాయని జయించడం చాలా కష్టమైనటువంటిది. అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా మమ మాయా దురత్యయ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు భగవద్గీతలో. ఓకే, ఏదైతే భౌతిక మాయ ఉందో ఈ మాయ నా యొక్క బహిరంగ శక్తి, ఈ శక్తిని జయించడము అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయము అని మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే భగవంతుడికి శరణు పొందుతారో అలాంటి వాళ్ళు ఈ మాయను జయించగలరు అని తెలియజేస్తున్నారు. సో భగవానుడి చరణకమలములకు శరణు పొందుట సులభమైనటువంటి కార్యము కాదు. అటువంటి శరణాగతి కేవలం తపస్సు, శుచిత్వము, దయా, సత్యసంధత కలిగినటువంటి మనుషులకే సాధ్యము కాగలదు. పురోగతి చెందినటువంటి నాగరికత నియమములైనటువంటి ఈ నాలుగు గుణములు సత్యయుగము యొక్క ముఖ్య లక్షణములై ఉన్నవి. సత్యయుగంలో ఈ నాలుగు ఉన్నాయి. సత్యయుగంలో ధర్మము నాలుగు పాదాల మీద ఉండేది. అలా నాలుగు పాదాల మీద ధర్మము ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడికి శరణాగతులు అవ్వగలుగుతాం. ఎందుకు మనము భగవంతుడికి శరణు వేడట్లేదు అని అంటే, మనలో ధర్మం నశించింది కాబట్టి మనము భగవంతుడికి శరణు వేడట్లేదు. అంటే మనం అందరం పాపాత్ములుగా ఉన్నాం కాబట్టి మనం భగవంతుడికి శరణు పొందలేకపోతున్నాము అనే విషయం. ఎప్పుడైతే మనలో ధర్మము అనేటువంటిది నెలకొంటుందో అప్పుడు మనం భగవంతుడికి దగ్గరగా రాగలుగుతాము. ఆ యుగమున ప్రతి మానవుడు పరమయోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడే అయి ఉండటచే జీవన సాంఘిక ఆశ్రమముల వారందరూ
పరమహంస స్థితిలో ఉంటిరి. సంస్కృతి దృష్ట్యా మానవులందరూ మాయాశక్తి ప్రభావములకు అతీతులుగా ఉంటిరి. అంతటి శక్తి సంపన్నులైనటువంటి మానవులు నిక్కముగా మాయాశక్తి యొక్క బంధము నుండి ముక్తులగుటకు సమర్థులై ఉన్నారు ఇండురు. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల కారణమున బ్రాహ్మణత్వ లక్షణములైనటువంటి తపస్సు, శుచిత్వము, దయ, సత్యసంధతలు క్రమముగా క్షీణించినప్పుడు ముక్తి మార్గము మానవ సంగమములకు దూరము కాగలదు. సత్యయుగంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణ స్థాయిలో ఉండేవాడు. ఎవరైతే ఈ నాలుగు ధర్మాలని పాటిస్తున్నారో ఆ నాలుగు ధర్మాలని పాటించేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. ఎప్పుడైతే మనం ఈ నాలుగు నియమాలని పాటించట్లేదో అప్పుడు మనం బ్రాహ్మణత్వాన్ని కోల్పోతున్నట్లు. అలా బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడము అంటే ఏమిటి? బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడము అని అంటే మనము ముక్తి మార్గానికి దూరం అవడం. బ్రాహ్మణుడు ముక్తికి దగ్గరగా ఉన్నట్లు, బ్రాహ్మణుడు కానిటువంటి వాడు ముక్తికి దూరంగా ఉన్నట్టు. సమాజంలో బ్రాహ్మణులు లేరు ఇప్పుడు. కాబట్టి మనం అందరం కూడా బ్రాహ్మణులం కావాలి. మనందరం కూడా ఈ నాలుగు నియమాలని పాటించినప్పుడు బ్రాహ్మణులుగా అవుతాం. ఎప్పుడైతే మనం బ్రాహ్మణులుగా అయ్యామో అప్పుడు భగవంతుడు కోరినటువంటి వ్యక్తులుగా అవుతాం. మనం భగవంతుడికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మారుతాం. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి భగవంతుడే మనకి సహాయం చేస్తారు. కలియుగము ముదిరిన కొలది జనులు గర్వితమతులు, స్త్రీలోలును, మత్తు పదార్థ ప్రియులను అగుచున్నారు. కలియుగ ప్రభావమున బిచ్చగాడును తనకున్నటువంటి నయా పైసాను గాంచి గర్వితుడై ఉండును. పురుషుల మనస్సును కలతపెట్టుటకు స్త్రీలు సదా విపరీత ఆకర్షణలను కలుగజేయు వస్త్రధారణను కావించుకొనుచుందురు. ఇక పురుషుడు మదిరాపానము, ధూమపానము, తేనీటి పానము, పొగాకు నములుట వంటి దుర్లక్షణములను బానిస అయి ఉండును. ఈ లక్షణములు అన్నీను వాస్తవమునకు అధర్మమునకు మూల కారణములై ఉన్నాయి. తత్కారణమున అక్రమము, లంచగొండితనము, బంధువులయ్యడ పక్షపాతము వంటి వాని అదుపు చేయుట అన్నది అసాధ్యమైనటువంటి కార్యము కాగలదు. రాజ్యాంగ చట్టముల ద్వారా లేదా రక్షక భటుల సహారా ద్వారా ఈ దుర్లక్షణములను మానవుడు అరికట్టలేడు. కానీ బ్రాహ్మణ సంస్కృతిని అంటే తపస్సు, శుచిత్వము, దయ, సత్యసంధతలు నెలకొల్పుట అనేది సరి అయినటువంటి ఔషధము ద్వారా అతడు మనోవ్యాధిని సరిచేసుకొనగలడు. వినియోగదారుల అవసరములను వారికి అందకుండగా చేసిన కారణము నవనాగరికత మరియు ఆర్థికాభివృద్ధి వనరులు ఆర్థిక అభివృద్ధుల అనులను పేదరికము, కరువు అనేది ఒక వింత పరిస్థితిని కలుగుజేయుచున్నవి. నాయకులు ధనవంతులైన వారు తమకున్నటువంటి ధనముతో 50% గతి తప్పినటువంటి మానవుల కొరకే వినియోగించి వారిని భగవత్ చైతన్యమునందు విద్యావంతులను చేసినచో బద్ధజీవులను కబలించవలను అనేది కలి యత్నమును నిక్కముగా వమ్ము కాగలదు. నిద్యాహంకారము, స్త్రీ సాంగత్యము, మత్తు పదార్థముల యందు ప్రీతి అన్నవి జనులను ఎంతగా ప్రపంచ శాంతి కోరిను మానవ నాగరికతకు శాంతి మార్గము నుండి తప్పుదారి పట్టించగలమని మనము సదా జ్ఞప్తి అందించుకునవలెను. కానీ శ్రీమద్ భాగవత ప్రచారము జనులందరికీ అప్రయత్నముగా తపోసంపన్నులుగును, అంతర్బాహ్య శుద్ధి కలవారుగును, దుఃఖితులయ్యడ దయామయులుగును, నిత్య జీవితమున సత్యసంధులుగును చేయగలదు. ఈ సమయమున ప్రస్ఫుటముగా గోచరించుచున్నటువంటి మానవ సమాజమునందరి దోషములను సరిదిద్దుటకే ఇది ఏ చక్కని మార్గం. మనమందరం కూడా యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి చెయ్యాలి. ఇవన్నీ కూడా సత్వగుణంగా ఉండాలి, సత్వగుణయుతంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇదంతా చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది. ఎప్పుడైతే మనము ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, మనం ఎవరికైనా సరే నిజంగా సహాయం చేయాలి అనంటే మనం శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయాలి. శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేస్తే ఏమవుతుంది అనంటే ప్రతి వ్యక్తిలోనూ ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ ధర్మం నాలుగు పాదాల నడిపించగలగడం మన యొక్క బాధ్యత. అందుకు మనం శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి లీలలని, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులకి సంబంధించినటువంటి కథలని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు అందరినీ ఉద్ధరించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని, అంటే ఇక్కడ రాజకీయ నాయకులు లేకపోతే ధనవంతులు వాళ్లకు ఉన్నటువంటి డబ్బుని అనాథలకి దానం చేయడానికి ఉపయోగిస్తారు. అలా దానం చేసినప్పుడు మనము వాళ్ళని భక్తులుగా మారుస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎవరైతే దానం తీసుకుంటున్నారో ఆ దానం తీసుకున్నటువంటి వ్యక్తి ధర్మయుతుడు అవుతున్నాడా, అంటే తనలో ఉన్నటువంటి దుర అలవాట్లని పోగొట్టుకుంటున్నాడా,
ఈరోజు ఒక అడుక్కునేవాడికి ఒక 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, రేపొద్దున అడుక్కోవడం మానేస్తాడా? లేదు అంటే ఈ 100 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి కనీసం 100 రూపాయలు అయిపోయేంత వరకు అయినా అడుక్కోవడం మానేస్తాడా? మానేడు. కానీ ఆ 100 రూపాయలు తీసుకుని వాడు ఏం చేస్తాడు? మందు కొట్లోకి వెళ్ళి మందు కొనుక్కునైనా తాగుతాడు, లేదు అంటే మాంసం కొట్లోకి వెళ్ళి మాంసం కొనుక్కునైనా తింటాడు. ఇలాంటి కర్మలు చేస్తారు భిక్షగాళ్ళు. అలాంటి పాపకర్మలు చేయడానిక మనం దానం చేసేది? మనం దానం ఎలా ఉండాలి అంటే మనం వాళ్ళకి కోల్పోయినటువంటి ధర్మాన్ని తిరిగి తీసుకొచ్చగలిగేటట్టు ఉండాలి. వాళ్ళందరినీ భక్తి మార్గంలో తీసుకురాగలగాలి, వాళ్ళందరికీ కృష్ణుడిని అందించాలి. అది నిజమైనటువంటి దానం. అలాంటి దానం కనుక మనం అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా మనం ఖర్చు పెట్టి మనం అలాంటి దానం చేయొచ్చు. కాబట్టి ఇది శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి దానం అవుతుంది. ఇలాంటి దానాన్ని భగవంతుడు చేయమని చెప్పారు. అంతేకాని రోడ్డు మీద కనపడిన ప్రతి ఒక్కరిని ఇంకా చెడగొట్టడానికి చేసేటువంటి దానాలు చేయకూడదు. దానివల్ల వాళ్ళు చేసినటువంటి పాపాలకి మనం కర్మాలని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మానవ నాగరికతకి మనము ధర్మయుతంగా నడిపే విధంగా మనము మన యొక్క కర్మలన్నీ కూడా ఉండాలి. ఓకే. సో లేదు అంటే ఈ నాగరికత అనేటువంటిది నామమాత్ర పురోగతి మాత్రమే. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కలియుగంలో కలియుగం యొక్క ప్రభావం తగ్గడము అనంటే ఏంటి? కలియుగం ప్రభావము అనేటువంటిది మనం ఇలానే ఉంటే తగ్గదు. కలి ప్రభావం మనం ఇలానే ఉంటే తగ్గదు. బయటికి వెళ్తే స్త్రీలు చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగడము, ఇలా ఉంటే పురుషులను ఆకర్షిస్తున్నారు. పురుషులను ఆకర్షించే విధంగా స్త్రీలు కనుక బట్టలు వేసుకుంటే ఇక పురుషుల్లో శుచిత్వము ఎక్కడి నుంచి వస్తుంది? అంతర్బాహ్య శుచిత్వం అనేటువంటిది కోల్పోతారు పురుషులు, అలానే స్త్రీలు కూడా. సో అలా ఉన్నప్పుడు మరి ఇక ధర్మం ఎలా నిలబడుతుంది? కాబట్టి ధర్మయుతంగా ఉండాలి అనంటే అసలు ముందు మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మనం ఇంకొకరిని ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయాలో నేర్చుకోవాలి. అప్పుడు మనం అందరం కూడా సత్యయుగంలో ఉన్నటువంటి మనుషుల్లా మారిపోతాం. సత్యయుగంలో ధర్మము 4 పాదాల్లో ఉండేది. సో అలాంటి ఒక పరిస్థితి మనకిప్పుడు లోపించింది. నెక్స్ట్ 25వ శ్లోకం హైమవతి మాత చదివారు కదా మీరు. ప్రభుజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఇక్కడ ధూమపానము అవి చెప్పారు కదా ప్రభుజీ, ఇప్పుడు తేనేటి పానం అంటే టీ కాఫీయే కదా ప్రభుజీ? వ్యసనాలు మాతాజీ, ఏదైనా సరే అది లేకుండా నేను ఉండలేను. అది కూడా ఇంకా ధూమపానంతో పాటే కదా ప్రభుజీ, అంత ఇదిగా ఉంటుందా? అవును అదే చెప్తున్నారు, అది కూడా ఒక వ్యసనమే. ఇంకా టీ కాఫీ కూడా వ్యసనమే. యాక్చువల్గా అయితే మన శరీరానికి టీ కాఫీ అవసరం లేదు. టీ కాఫీ లేకుండా కూడా మన శరీరం బ్రతకగలదు. కానీ టీ కాఫీని మనము వ్యసనంగా మార్చుకోవాలి. అది యాక్చువల్గా ఒక వ్యసనం లాంటిది. కాబట్టి ఏదైనా సరే మనల్ని లొంగదీసుకుంది అని అంటే దానికి మనం వ్యసన పరులుగా అయిపోయినట్టే. సో అది కూడా మనలో ఉన్నటువంటి ధర్మాన్ని నశింపజేస్తుంది. అందుకని మనము అలాంటి వాటికి కూడా దూరం అవ్వాలి. నెక్స్ట్ తేనీటి పానం అంటే అదే. నెక్స్ట్ 25వ శ్లోకం సత్యవతి మాతాజీ. ఇదానీం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః. ఇదానీం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః. తం జిగృక్షత్వ ధర్మో అయం అనృతేనైదితః కలిః. తం జిగృక్షత్వ ధర్మో అయం అనృతేనైదితః కలిః. నీవు ఇప్పుడు సత్యతంద్రతడి ఒకే పాదంపై నిలిచి ఏది ఒక విధంగా కుంటి నడక నడుచుచున్నావు, కానీ కలహ రూపుడైన కలిపురుషుడు అత్యత్యం ద్వారా విజృంభించుచు ఆ మిగిలిన పాదమును కూడా నశింపచేయుచున్నాడు. భాష్యము చదవమంట ప్రభుజీ. ధర్మ నియమములన్నవి ఏవి కొన్ని అభిప్రాయముల పైన కానీ లేదా మానవ నిర్మిత సూత్రముల పైన కానీ ఆధారపడవు. అవి కేవలం తపస్సు, శౌచము, దయ, సత్యసంధత నుండి ప్రాథమిక సూత్రములపై ఆధారపడిను. చిన్ననాటి నుండి జనులందరినీ ఈ సూత్రములను అభ్యాసం చేయనట్లుగా బోధగాయింపవలను. దేహములకు సుఖకరములు కాకునను ఆధ్యాత్మిక అనుభవములకు మాత్రం మిక్కిలి దోహదములకు కార్యములను స్వచ్ఛందముగా అంగీకరించడే తపస్సు అను పదములకు భావము. ఉదాహరణకు ఉపవాసములకు ఒక తపస్సు, మాసములకు 2 లేదా 4 పర్యాయం ఉపవాసం చేయడం ద్వారా ఒక రకమైన తపస్యే. ఆధ్యాత్మిక అనుభవం కొరకు దాన్ని స్వచ్ఛందముగా స్వీకరింపవలను. అట్టి దాన్ని రాజకీయ ప్రయోజనార్థమే లేదా మరి ఏ ఇతర ప్రయోజనం కొరకు
మాత్రము చేయకూడదు. ఆత్మానుభవము కొరకుగా కాక ఇతర ప్రయోజనార్థమే వర్ణింపబడే ఉపవాసములు భగవద్గీత 17.56 ఖండింపబడినవి. అదే విధముగా శుచితమైనది మనస్సు దేహము రెండింటికి అవసరము. కేవలం దేహ శుచిత్రం కొంతవరకే మాత్రమే ఉపయోగపడవచ్చును. కనుకనే మనోశుచిత్రం కూడా అత్యంత అవసరమైనది. శ్రీకృష్ణ భగవాన్ కీర్తనము ద్వారా ఆ కార్యం సిద్ధింపబడగలదు. కృష్ణ కీర్తనము కావించకుండా ఎవరినో మనోమల్లత్వమును తొలగించుకోలేరు. భగవద్రహిత సమాజము భగవాన్ కూర్చిన జ్ఞానమును ఏమాత్రం కలగలేనందున మనస్సు ఏనాడు శుభ్రపరచలేదు. ఈ కారణం చేతనే అట్టి నాగరికతకు చెందిన ప్రజలు ఎంతటి భౌతిక సంపదలను శుభలక్షణములను మాత్రం కలిగి ఉండరు. వాస్తవమునకు దేని ప్రభావం దాని అంతిమ ఫలమును బట్టి నిర్ణయింపవలను. కలియుగ మానవ నాగరికత యొక్క అంతిమ ఫలము అసంతృప్తి. ప్రతి ఒక్కరును మనశ్శాంతి కొరకు తహతహలాడుచున్నారు. పైన తెలిపినటువంటి మానవుల శుభలక్షణములన్నీ సంపూర్ణంగా నెలకొని ఉన్నందు సత్యయుగమునందు మనశ్శాంతి సంపూర్ణంగా నుండిది. క్రమంగా ఆ లక్షణములన్నీ త్రేతాయుగం 35% దిగజారింది. అవే లక్షణములు ద్వాపరయుగంలో 80% కాగా కలియుగంలో 25% క్షీణింపబడినవి. ఆ మిగిలిన 25% కూడా విస్తరించిన అసత్యముల వల్ల క్రమంగా నశించుచున్నది. గర్వంచే అంటే కృత్రిమైనది లేదా వాస్తవమైనది తపఃఫలము నశింపగలదు. అధిక స్త్రీ సాంగత్యంచే శుచిత్రం నశింపగలదు. మత్తు పదార్థములకు బానిసగుడిచే దయ నశింపగలదు. అధిక అసత్య భాషణములచే సత్య సంతత నశించగలదు. కానీ భాగవత ధర్మ యొక్క పునరుద్ధరణయనున్నది పైన తెలపబడిన దోషములకు మానవ సమాజం బలి కాకుండా రక్షింపగలదు. హరి కృష్ణ. ఓకే, సో ఎలా ఉంటే ఏ ఏ ధర్మం యొక్క పాదం నశిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే నిజంగా మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే ఈ ధర్మం యొక్క 4 పదాలు అంటే ఈ 4 నియమాలు ఏదైతే ఉన్నాయో ఈ 4 నియమాలను చాలా స్ట్రిక్ట్గా కనుక ఫాలో అయినప్పుడు మాత్రమే మనము భగవంతుడికి దగ్గరగా అవుతాం మనందరికీ కూడా. అందుకనే మనం ఇప్పుడు మనం శిక్షా ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నామో కొంతమంది ఒక్కొక్క శిక్షా లెవెల్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలన్నీ పాటించకపోతే ఏమైందండి? మేము భగవద్గీత చదువుతాము, మేము భాగవతాన్ని వింటూ ఉన్నాము, మరి ఇంకా ఏంటి ప్రాబ్లం? మళ్ళీ ఇంకా మేము జపం కూడా చేస్తున్నాము, భగవంతుడి నామాన్ని కూడా జపిస్తూ ఉన్నాము, మరి ఎలాంటి మాంసాహారము తినట్లేదు. అయినా సరే 4 నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని ఎందుకంటారు? అది ఏదైనా సరే, ఏ విషయమైనా సరే. సో ఎందుకు అంటే మనలో ఈ నియమాల పాలన అనేటువంటిది కనుక స్ట్రిక్ట్గా చెయ్యకపోతే మనం భక్తిలో పురోగమించలేము. మనలో ధర్మము అనేటువంటిది పూర్తిగా నిలబడదు. మన ధర్మం అనేటువంటిది పూర్తిగా నిలబడినప్పుడు కొంతకాలం ఇప్పుడు అలా పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా అధర్మయుతులు ఉన్నారు. అయితే ఆ అధర్మము అనేటువంటిది మనలో ఉన్నటువంటి అధర్మం అనేటువంటిది ఒక్కసారిగా నశించేది కాదు. కొంతకాలంగా మనం సాధన చేస్తే తప్ప మనలో ఉన్నటువంటి అధర్మము అనేటువంటిది నశించదు. మనం చూస్తే మనం ఒక ఫ్యాను ఆఫ్ చేయాలనుకోండి, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగిపోతుందా? తిరుగుతూ ఉన్నటువంటి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగుతుందా? ఆగదు. ఆగడానికి కొంత సమయం పడుతుంది. అలానే మనము కూడా అధర్మయుతంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నంత వెంటనే అధర్మయుతులుగా అవం, సారీ ధర్మయుతులుగా మారిపోవు. ఎప్పుడైతే మనం ఆ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి లోబడి మనం ఏదైతే నియమ నిబంధనలు పాటిస్తున్నామో ఆ నియమ నిబంధనలని కొంతకాలం పాటు పాటిస్తూ అలాంటి అధర్మయుతుల యొక్క సాంగత్యంలో లేకుండగా మనం కొంతకాలం ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి మనలో ధర్మం అనేటువంటిది స్థాపించబడదు. అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతాం అనుకోవడమే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనేటువంటిది మన యొక్క కల్పన. ఎప్పుడైతే మనం ఈ నియమాలను పాటించకుండా ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనుకుంటున్నామో అది మన యొక్క కల్పన మాత్రమే. మన మనస్తృప్తి కోసం లేదా మన మనస్సుని శాంతపరుచుకోవడం కోసం మనం అలా అనుకోవడమే తప్ప నిజానికి మనల్ని మనం మోసం చేసుకుంటాం. నిజానికి భగవంతుడు చూస్తున్నారు, మనల్ని మనం మోసం చేసుకుంటున్న విషయం కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి నియమాలు అంటే ఆధ్యాత్మిక పురోగమించడము అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి, అంటే ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి నియమాలను చాలా కఠినతరంగా ఉన్నా సరే పాటించాలి. అదే తపస్సు అంటే ఈ తపస్సు మనం చేయడానికి రెడీగా లేనప్పుడు
మనలో మరి ధర్మము అనేటువంటి ఒక పాదాన్ని కోల్పోయినట్టే కదా, ధర్మంలో ఒక పాదాన్ని కోల్పోయినట్టే. మరి అంత తపస్సు, చిన్న తపస్సును కూడా స్వీకరించడానికి మనం ఎందుకు సిద్ధంగా లేము? మనందరికీ కూడా చిన్నప్పుడు పెద్దవాళ్ళు కాశీ వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలని చెప్తారు. ఆ వదిలేసే వస్తువు ఏమై ఉండాలి? దేనికైతే మనం బాగా ఎడిక్ట్ అయ్యామో, దేనికైతే మనం వ్యసన పరులుగా ఉండిపోయామో, అలాంటివి వదిలేయాల. మనం ఏం వదిలేస్తాం? మనం ఏదైతే ఇష్టపడమో దాన్ని వదిలేసి వస్తాం కదండి. ఏదైతే చేదుగా ఉండే కాకరకాయని వదిలేస్తాం, లేకపోతే తినబుద్ధిగా అనేటువంటి ఏదో వదిలేసి వచ్చేస్తాం. మనకి బాగా ఇష్టమైనటువంటి మామిడి పండుని ఎవరైనా వదిలేస్తారా? కాశీలో ఎవరైనా వదిలేసే వాళ్ళు ఉన్నారా? ప్రభుజీ నేను ఇష్టమని వదిలేను ప్రభుజీ, ఓకే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చిన్నప్పుడే మామిడి పండు వదిలేశారు, తెలుసా మీకు? ఎందుకంటే మామిడి పండు చూస్తే ఆయన ఉండలేరు, మామిడి పండు చూడగానే తినాలనిపిస్తుంది. వాళ్ళ తండ్రి భక్తి వినోద్ ఠాకూరు ఎన్నో మామిడి పండ్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఈ మామిడి పండుకు నేను ఎడిక్ట్ అయిపోయాను, ఈ మామిడి పండు నేను తినకూడదు అనుకుని మామిడి పండు వదిలేశారు. అప్పటి నుంచి చిన్నప్పుడు ఏ 5 సంవత్సరాల 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఆయన చివరి క్షణం వరకు కనీసంగా మామిడి పండు జ్యూస్ కూడా తాగలేదు. అది నిజంగా ఎడిక్షన్ నుంచి బయటపడడం అంటే. అంటే మనం తినేటువంటిది, మనం తాగేటువంటిది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. మనం తినేటువంటిది తాగేటువంటి దానికి మనం లొంగిపోతున్నామా అనేటువంటిదే సంబంధం. ఒకవేళ ఆ పదార్థము ఆ వస్తువు మనల్ని లొంగదీసుకుంది అనుకోండి, మన మనోస్థితి స్థిరంగా లేనట్టు. అలాంటి దాన్ని మనం వదిలేయాలి. ఏ విధంగా అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరు మామిడి పండుగ వదిలేశారో అలా. సో ఈ విధంగా మనము దీన్ని తపస్సు అంటారు. ఇది నిజమైనటువంటి తపస్సు. అంతేకాని నాకు ఇష్టం లేనిది ఏదో వదిలేస్తాను, దాంతో నా తపస్సు నేను చేస్తున్నాను, నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాను అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. కానీ మనము భగవంతుడిని చేరుకునేటువంటి మార్గంలో మనకి మనమే అవరోధాలని కలిగించుకుంటున్నాము. ఓకే, అది మనము అర్థం చేసుకోవాలి. 26వ శ్లోకం. శ్రీదేవి మహర్షి. ఇంచ భూమిర్ భగవతాన్యాసితోరుభరాసతి. శ్రీదేవి మహర్షి. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు మరియు ఇతరులచే భూభారం నిక్కముగా నశించినది. ఆ దేవదేవుడు అవతరించి ఉన్నప్పుడు అతని మంగళకర్ములైన పాదముద్రల ద్వారా సర్వత్రా శుభములు చేకూరి ఉండను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చదవండి. ఓకే, సో భగవానుడు మరియు ఇతరులచే భూభారము నిక్కముగా నశించింది అంటే భగవంతుడు ఈ భూమి మీద అవతరించి ఉన్నప్పుడు భూమి మీద భారం లేదు. ఓకే, అంటే భగవంతుడు కానీ లేకపోతే భగవంతుడి యొక్క భక్తులు కానీ, ఇతరులు అంటే ఎవరు ఇక్కడ? భగవంతుడి యొక్క భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వలన భూమికి భారము అనేటువంటిది లేదు. అంటే ఏంటన్నట్టు, మనం ఎప్పుడైతే ధర్మయుతంగా ఉంటామో అప్పుడు మనము భూమికి భారం అవ్వం. ఎప్పుడైతే మనం అధర్మయుతులుగా మారిపోతామో మనము భూమికి భారంగా ఉన్నాం. అంటే కలి ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉన్నప్పుడు భూమికి భారం అయిపోయినాడు. అందుకనే మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు భూదేవి యొక్క రోమాలు నిక్కపొడుచుకున్నాయి, రోమాంచితమైపోయింది భూదేవికి. సో భూదేవి తన్మయత్వంలో ఉంది. ఎందుకు? భగవంతుని యొక్క పాదముద్రలు భూమి మీద పడుతున్నాయి కాబట్టి. సో అంటే అలాంటి భగవంతుడి యొక్క పాదముద్రలు, భక్తుల యొక్క పాదముద్రలు భూమి మీద పడినంతసేపు భూమి ఆనందంగా పులకిస్తుంది. అలా కానప్పుడు ఏమవుతుంది?
ధర్మం అంతా నశించిపోయినట్టు, అంటే అభక్తులతోటి నిండిపోయినటువంటి ఈ భూమి మీద ఇంకా ధర్మం అనేటువంటిది ఉండదు. సో అది ఇక్కడ మనకి సర్వత్రా శుభములు చేకూరియుండును, అంటే ఇప్పుడు కృష్ణుడు లేరు కాబట్టి ఈ కలి ప్రభావం అనేటువంటిది మొదలైంది అని పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం సుజాత మాత. సౌతచ్చ శృకలా సాధ్వీ దుర్భగే వోంఘితా సతీ. సౌతచ్చ శృకలా సాధ్వీ దుర్భగే వోంఘితా సతీ. అబ్రహ్మణ్యా నృపవ్యాజా శూద్రా భోక్ష్యంతి మామితి. అబ్రహ్మణ్యా నృపవ్యాజా శూద్రా భోక్తంతి మామితి. సాధ్వియగు ఆమె దురదృష్టవత దేవదేవునిచే వీడు విడబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకొనడి శూద్రప్రాయ జనులచే ఇప్పుడు పాలింపబడును అనుభవింపబడుతున్నందున కన్నీటితో తన భవిష్యత్తును గురించి విలపించుచున్నది. ఈ శ్లోకంలో సాధ్వి అగు ఆమె దురదృష్టవశాత్తు దేవదేవునిచే విడిబడినదై పాలకులుగా తమను ప్రదర్శించుకున్నది శూద్రప్రాయ జనులచే ఇప్పుడు పాలింపబడుచున్న అనుభవించుచున్నటువంటి కన్నీటితో తన భవిష్యత్తును గురించి విలపించుచున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? భూమాత గురించి. సో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే శూద్రులు పాలిస్తున్నారు. ధర్మము నాలుగు పాదాల మీద నడిచేది కదా, అది ఎట్లా నచ్చింది అనేది చెప్తున్నా. సో భూదేవి ఇప్పుడు భూదేవిని పాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు ఇప్పుడు క్షత్రియులు కాదు. క్షత్రియులతో పాలింపబడినప్పుడు భూమి మీద ధర్మము నిలబడి ఉంటుంది, అప్పుడు భూమికి భారం అనిపించదు. ప్రస్తుతం శూద్రులు పాలిస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి. శూద్రులు పాలించడం అంటే శూద్రులు ఈ నాలుగు నియమాలని పాటించరు. ఈ నాలుగు నియమాలు పాటించినటువంటి వ్యక్తి పాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నాలుగు నియమాలను పాటించరు. మరి అలాంటప్పుడు ఎవరిలో ధర్మం ఉంటుంది? పాలించేటువంటి రాజులోనే ధర్మం లేనప్పుడు ప్రజల్లో ఎక్కడి నుంచి వస్తుంది ధర్మం? రాజే స్వయంగా లైసెన్సులు ఇచ్చి మద్యం షాపులు పెట్టిస్తున్నారు, రాజే స్వయంగా లైసెన్సులు ఇచ్చి కబేళాలను ఓపెన్ చేస్తున్నారు, రాజే వ్యభిచార గృహాలకు కూడా లైసెన్సులు ఇస్తున్నారు. మరి ఇలాంటి రాజులు ఉన్నప్పుడు ఇక ధర్మం ఎందుకు ఉంటుంది? ఇది కలి. కలి పురుషుడు కూడా శూద్ర పురుషుడితోనే పోల్చారు. కలి పురుషుడు అంటే ఎవరో కాదు, కలిపురుషుడు అంటే క్షత్రియుడుగా ప్రవర్తిస్తున్నటువంటి శూద్రుడే కలిపురుషుడు. ఒక రాజుగా ధర్మాన్ని నిలబెట్టనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే కలిపురుషుడు. సో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం. కాబట్టి అలాంటి రాజులు పాలిస్తున్నటువంటి సమయంలో భూమాత కన్నీటినే పెట్టుకుంటుంది తప్ప, కన్నీటిని పెట్టుకుని విలపించటం తప్ప తన దగ్గర వేరే గత్యంతరం అనేటువంటిది లేదు. ఇది భూదేవి యొక్క పరిస్థితి. ఓకే, క్షత్రియుడైన వాడే రాజ్యమును ఏలుటకు ఉద్దేశింపబడినాడు, ఆర్తులను రక్షించవలడని అభిలాష లేని వారిని లేదా శిక్షణారహితులకు శూద్రజనులను పాలనాధికారి పదవయందు నెలకొల్పరాదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందు శిక్షణారహితులకు శూద్రప్రాయులే ఓట్ల బలముతో పాలనాధికారి పదవిని ఆక్రమించరు. ఒకప్పుడే నయం రాచరిక ప్రభుత్వం ఉండేది. రాచరిక ప్రభుత్వం ఉన్నప్పుడు రాజులు చక్కగా అర్హులైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన వచ్చింది, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని మనం ఎంచుకోవచ్చు. ఎవరైతే మనకి ప్రలోభాలకి గురి చేసి మనకి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తారో వాళ్ళకి మనం ఓట్లేస్తాం. వాడు శూద్రుడా క్షత్రియుడా బ్రాహ్మణుడా అనేటువంటి వాళ్ళతో సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తులను ఎంచుకున్నటువంటి మనము అధోగతి పాలైపోతుంది. మనల్ని పాలించేటువంటి వ్యక్తి ఒక శూద్రుడే ఉండాలి అని మనం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఇది మన యొక్క దురదృష్టం. సో కాబట్టి పాలనా అధికారి ఎలా ఉండాలి అనేటువంటి నిర్ణయించుకునేటువంటి అధికారం మనకు వచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక శూద్రుడికి ఇవ్వకూడదు. ఓకే, ఒక శూద్రుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు లౌకిక సామ్రాజ్యం కావాలి, ఒకే మతం ఉండాలి,
మతరహిత పాలన చెయ్యాలి, మతరహితమైనటువంటి సమాజం ఏర్పడాలి అనేటువంటి రాజకీయ పార్టీలని అసలే నమ్మకూడదు. ఎందుకంటే మతరహితంగా ఉండడము అని అంటే వర్ణాలు లేకుండా ఉండడం, వర్ణాలు లేకుండా ఉండడం అంటే ఒకప్పుడు వర్ణమే ఇప్పుడు మతంగా మారింది. వర్ణరహితమైనటువంటి పాలన అంటే క్షత్రియుడు లేకుండా శూద్రుడే క్షత్రియుడైపోవాలా? అలా చేసినప్పుడు ఇక ఏమవుతుంది? ఒక శూద్రుడికి రిజర్వేషన్లు ఇచ్చి మరీ తీసుకొచ్చి పాలనా పగ్గాలు ఇచ్చేశారనుకో, ఏమవుతుంది? వాడు తింటాడు, తినమని మనల్ని ప్రోత్సహిస్తాడు. వాడు తాగుతాడు, మనల్ని కూడా తాగమని ప్రోత్సహిస్తాడు. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలి. మనం ఎంచుకునేటువంటి నాయకుడు కనీసంగా ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తే కాదా, లేదు అంటే ధర్మ నియమాలను పాటించేటువంటి వ్యక్తే కాదా అని కూడా మనం చూడకుండా మనం అలాంటి వాళ్ళకి ఓట్లు వేయకూడదు. సో అది ఇక్కడ మనం చెప్తున్నారు. వాళ్ళకి శూద్రప్రాయులైనటువంటి వాళ్ళే ఓట్ల బలంతో పాలనాధికారి పదవిని ఆక్రమిస్తున్నారు. అటు పిమ్మట అట్టి వారు ఆర్తులను రక్షించుటకు బదులు ప్రతి వారికి సమాన సహన యోగ్యము కానటువంటి పరిస్థితిని కలిగించుతున్నారు. పౌరుల సుఖములను పణముగా పెట్టి అట్టి పాలకులు అధర్మయుతముగా భోగలాలసలవుదురు. అంతటా భూమాత తన సంతానమైనటువంటి మానవులకు జంతువులకు సంప్రాప్తించినటువంటి దయనీయ స్థితిని గాంచి విలపించెను. అధర్మము పెచ్చుమీరినప్పుడు కలియుగ ప్రపంచపు భవిష్యత్తు ఆ విధంగానే ఉండును. అధర్మ ప్రవృత్తులను అనుచుటకు తగినటువంటి రాజు లోపించినప్పుడు శ్రీమద్ భాగవత జ్ఞానమునందు జనులు విద్యావంతులను చేయటం ద్వారా దుష్ప్రవర్తనము లంచగొండితనము వంటి దుర్లక్షణములను నిండినటువంటి కలుషిత వాతావరణము నిర్మలము కాగలదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమై ఉండాలి? మనం ఏమీ మార్చలేమా? ప్రస్తుతం కలియుగంలో మనం ఏమి మార్చలేమా అని అంటే, కలియుగంలో మనం మార్చగలిగింది ఏమిటి అని అంటే భాగవత ప్రచారం చేయాలి, అందరికీ భాగవతాన్ని వినిపించాలి. సో మనకి ఏం చెప్పారు శ్రీకృష్ణుడు మొదటి స్కందంలోనే? సూత గోస్వామి తెలియజేశారు కదండి సౌనకాది ఋషులకి. పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్న అంటే సౌనకాది ఋషులు ఒక ప్రశ్న అడిగారు, మరి శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిన తరువాత ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంది అని. ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంది అని చెప్పారు? భాగవతాన్ని ఆశ్రయించి ఉంది. ఎంతమంది భాగవతం చదివినటువంటి ప్రజలు ఉన్నారు? ఎంతమంది భాగవతం తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ భూమి మీద? వేళ్లతో లెక్క పెట్టచ్చు కదా, వేళ్లతో లెక్క పెట్టచ్చు. ఏ దానితోటైతే ధర్మము ఆశ్రయించి ఉందో దాన్ని మనం పక్కన పెట్టేశాం, దాన్ని మనం చదవాలనుకోవట్లేదు, దాన్ని వినాలి అనుకోవట్లేదు. ఇక మనకి ధర్మం ఎలా ఇది ఉంటుంది? ధర్మము స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిన తర్వాత భాగవతాన్ని ఆశ్రయించి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తే, మనం భాగవతమే చదవకపోతే మనలో ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నిజంగా మనం ఏదైనా సమాజాన్ని మార్చాలి అనంటే, సమాజాన్ని మార్చేటువంటి ఒకే ఒక విధానం ఏంటంటే, మనకు తెలిసినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి భాగవతం క్లాసులో కూర్చోబెట్టాలి, భాగవతం వినండి అని చెప్పాలి, భాగవతం వినేలా చేయాలి. లేదంటే మాకు ఈ టైంలో వేరే పనుంది, వేరే పనులు ఉన్నాయి అన్నా సరే, ఆ పనుల కంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే భాగవతం వినడం అనేటువంటి విషయం చెప్పాలి. ఈ టైంలో టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడటం కాదు, లేకపోతే ఈ టైంలో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం కాదు సెకండ్ షో. ఈ టైంలో మనం చేయాల్సిన పని భాగవతం కాదు, భాగవతం వినడం. ఈ రెండు పనులు, భాగవతం చదవడం, భాగవతం వినడం అనేటువంటి పని కనుక మానేసామంటే మనలో ధర్మం లేనట్లే, మనము అధర్మయుతులం అయిపోయినట్లే. మనకి ఎంత పనులు ఉన్నా రోజంతా మనం పనే కదా చేస్తున్నాము, పొద్దున్న లేసిన కాడించి రాత్రి పడుకునేంత వరకు పనులే కదా చేస్తున్నాము, ఎప్పుడు ఆపుతున్నాం పనులు? ఏ కనీసంగా ఒక గంట పాటు భాగవతం వినడానికి పని ఆపకూడదా? ఇంకెప్పుడన్నా చేసుకోకూడదా తర్వాత పని? రేపు పొద్దున్నే లేసాక కూడా అదే పని కదా మనం చేసేది, పొద్దున్నీ లేసిన తర్వాత అదే పని చేస్తున్నాం కదా. ఒక గంట భాగవతానికి ఇస్తే అప్పుడు ఏమవుతుంది? మన లైఫ్ మారిపోతుంది, మనం ధర్మయుతులం అవుతాం, భూమాత ఏడ్చే విధంగా మనం ఉండకూడదు మన ప్రవర్తన. మన ప్రవర్తనతోటి మనము భూమాత మనల్ని చూసి మన పరిస్థితిని చూసి రోధిస్తుంది, అలాంటి పరిస్థితిని మనమే కలుగు చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భాగవతాన్ని ఎప్పుడైతే వింటామో మనం అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. మన లైఫ్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనకి ఎలాంటి కష్టాన్ని కలిగించవు, సహించలేనటువంటి కష్టాలను కూడా మనం తట్టుకోగలుగుతాం. ఓకే, అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం.
ఓకే 27 శ్లోకాలకి ఇక్కడ ఆపుదాము. రేపు ఇక పరీక్షన్ మహారాజు కలికి ఎలాంటి శిక్ష వేశారు అనేటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 27 శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాం, 28 నుంచి రేపు చూద్దాం. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా.